అందరికీ నమస్కారం. ఏమి ఉమా, అందరు ఎలా ఉన్నారు? చాలా వరకు రికవరీ అయ్యాను ఇంటికి వచ్చినాక, కానీ చాలా విషయాలు జరిగినాయి కదా వచ్చినాక. నెక్స్ట్ రోజు పొద్దున్ననే నేను సిక్ అయిపోయాను, అమ్మ చేతితో అన్నం తిన్నాను, తర్వాత సిక్ అయిపోయాను బాగా మళ్ళీ అనుకున్నాను. పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళాను, ఏమొచ్చింది మనకు? చూసారా, షాక్ అయిపోయాము అమ్మ. నేను మలేరియా ఫీవర్ అటెండ్ చేసుకొచ్చాను, ఇక్కడికి వచ్చినాక మళ్ళీ హాస్పిటల్ చెక్ చేస్తే మలేరియా లేదు, ఇప్పుడు టైఫాయిడ్ వచ్చిందని అన్నారు. అసలు అల్లాడిపోయాను. 3 రోజులు వరుసగా సెలైన్ లెక్కించారు, వైట్ ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంట. నోరు ఇప్పటికి కూడా చేదు ఉంది, ఇంకా తగ్గలేదు. తల నాది కూడా తగ్గలేదు ఇంకా. కొంచెం రికవర్ అయ్యానమ్మా? పర్లేదు, మళ్ళీ ఇంకో మిస్టేక్ చేశాను. ఇన్నాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు నేను 4-5 గంటలకే ఒకసారి తింటాను కదా క్యాంపు, ఇంటికి వచ్చినాక 2 రెండు స్టార్ట్ చేశాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి అది అంటే ఏ ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. రాత్రి 9 రౌడీనా కూడా ఎందుకు అరుస్తున్నావు? మావాడే అరుస్తున్నాడు. రాత్రి 9 తెల్లారు 4 వరకు ఎక్కిల్ లాగల. అసలు ఫస్ట్ టైం లైఫ్ లో ఇంతసేపు ఎక్కిల్ లాగపోవడం ఏంటో అర్థం కాలేదు. ఎందుకనో అర్థం కావట్లా. మళ్ళీ పొద్దున మంచిది తాగితే ఎక్కిలు వస్తాయి, అదే విచిత్రం అనిపించింది. 4-6 పడుకున్నా 2 గంటలే, 6 లేచి 6 ఒక చిన్న సిప్ మంచిది లాగాను, మళ్ళీ ఎక్కిలు స్టార్ట్ అయినాయి 1 గంట. నాకు అసలు మా అమ్మ సీక్రెట్ చెప్పలేదు, శరణ్య చెప్తుంది నాకు. నిమ్మ వచ్చిందా? నిమ్మ అది ఇచ్చారా? ఇంత కొట్టుకునేది మనం చెప్పలేదు. ఇందమ్మా రాత్రి చెప్తుంది నాకు శరణ్య, మీ అమ్మకి ఏమైంది తెలుసా నీకు అని. తానొకటే వచ్చింది అని అన్న. నాట్లో కూడా కొలెస్ట్రాల్ ఉందంట. 60 జాగ్రత్త ఉండాలమ్మ. మరి ఇంకా బుడ్డోడితో కూడా పని ఎక్కువైపోయింది. ఎలా చేసింది గులాబ్ జామున్? గులాబ్ జామ్ చేసినప్పుడు అప్పుడు శుద్ధ శుద్ధలు వస్తాయమ్మా మధ్యలో తీసుకురా అంతసేపు ఆయన. తినొచ్చా నేను? పర్లేదు తినొచ్చా. అంటే స్వీటేగా, హాట్ తినకూడదు, స్వీట్ కూడా ఎక్కువ కాదు. 2-3 కూర్చోండి, కూర్చోండి. సూపర్ ఉందా? చాలా బాగుంది, అసలు మెల్ట్ అయిపోయింది. అసలు ఆ మధ్యలో శుద్ధ శుద్ధ వస్తుంది, కొంతమంది చేస్తే శుద్ధ రాలా. బాగుందిరా, అదిరిపోయింది. విరోచనాలు పట్టుకుంటాయి కానీ పట్టుకోగాని మామూలు ఉండదు. గులాబ్ జామ్ సైజ్ మాది గుడ్డి సైజ్కి వచ్చేసింది, బట్ ఐమ్ హ్యాపీ. చెయ్యాలి, వచ్చిన తర్వాత చేశాను, కానీ వచ్చినప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాడు. సడన్ గా ఇంకెక్కువ అయిపోయింది. ఇంకా మన ఇంటికి వచ్చిన మొన్న తోటలో ఇంకా రెస్ట్ లోకి వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయి ఇంకా ఆ సిక్నెస్ అనేది ఇంకా ఎక్కువ బయటపడుతుంది. బయట ఉంటే ఎట్లయినా సర్వే అవ్వాలి, సస్టైన్ అవ్వాలి అంటే కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుతారు. సో చాలా సిక్ అయిపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత. సో నా గులాబ్ జామ్ మిస్ అయ్యాడు. సో ఫైనల్ ఇప్పుడు రికవరీ అయిపోతే పెట్టాను. చాలా తిరగాల. ఇదిగోండి, ఇదే మా వాడి ఉయ్యాల, ఇక్కడ మార్కెట్లో తీసుకొచ్చాను. కేవలం 2,000 రూపాయలు పడింది, బాగానే పనిచేసింది. ఎగిరి ఎగిరి అంతాడు అంట. ఇక్కడ పెడతాడు కాళ్ళు తీసుకొచ్చి, ఇక్కడ 2 కాళ్ళు ఇక్కడ తన్నేసి ఇదిగోండి కన్నాలు పెట్టేశాడు, ఇక్కడ పెద్ద కన్నాలు అయిపోయింది. ఇక్కడ పప్పు అయిపోయింది, పప్పు చేశాడు. మళ్ళీ మావాడు దుప్పటి అసలు కప్పుకోడు, ఎంత చలి పుట్టినా దుప్పటి అసలు ఉండకూడదు. ఏది ఆ చూపించానే చూపించానే అది చెప్తున్నా. నీ కొడుకు దుప్పట కప్పుకుంటాడా? చాలా పంచువల్ అనమాట, కూడుతున్నా కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు కాకుండా చాలా పంచువల్. రెస్ట్ రూమ్ ఒకటే టైం, బాత్రూమ్ ఈ టైం కి వెళ్ళాలి, అదే టైం. పొద్దున్నే 9 గంటలకు మమ్మీ డైపర్ తీస్తుంది అంటే అప్పుడు వెళ్ళిపోవాలి, తర్వాత వెళ్ళకూడదు. అంత పంచువల్ అనమాట.
ఆయన చాలా కామ్ లేవగానే కొంతమంది పిల్ల ఏడుస్తారు అని అట్లేం వాళ్ళు లేచి సైలెంట్గా ఉంటాడు. ఫైన్ లో ఉండాలి, సునామీ వచ్చినా కానీ వాడికి ఇంత కూడా మెలక రాదు అట్లా అనుకుంటాడు అనమాట. ఎప్పుడు చూపిస్తున్నా నీ కొడుకుని? ఇంకా టైం ఉందా? సరే కానీ డైట్ వెళ్దాపా మనం. సరే మా వెళ్ళొస్తాము, చూసి మంచిది తీసుకొస్తాం ఎతికి. ఓకే బాయ్. నీ కొడుకు పట్ల నీ రెచ్చిపోతున్నాయి అంటే అన్ని కొనియాలనిపిస్తుందా? చికెన్ ముక్కలు తింటాడా? ఆడి వయసు 6 నెలలేనే 5 నెలలేనే బట్ చాలా ఖరీదు ఉన్నాయి సార్ పిల్లల పట్ల. చచ్చినట్టు కొంటారని ఎగ్జాక్ట్లీ. అదొకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చాలా చూసి తీసుకుంటారు ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ ముందే, ఒక 3-4 మంత్స్ ముందే అవుతుంది అన్న టైంలోనే వాళ్ళు తీసేస్తారు కాబట్టి ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ. ఈ బొమ్మ ఎంతే? ఎంత? ఓకే 100 రూపీస్. 100 రూపీస్ తీసుకొచ్చినా? అది షూ ఏమైనా బాగున్నాయి చూడు, చెప్పులు చూడవే. అన్ని మోస్తాడు, వైఫ్ బాగా తీసుకుంటాడు కదా చూడండి. తను తినడానికి తన వాటర్ బాటిల్, తన గ్యాజెట్స్, తన హోల్డర్ అన్ని. సరే ఆడ చెప్పులు ఉన్నాయి చూపా. ఇది మన జూన్ గడికి. ఓ క్యూట్ గానే చూడరా, క్యూట్ చూడు. జూను గడిక ఎంత ఉందో చూడు, పెరిగిపోతుంది అంతేనా? బాగున్నాయి కదా క్యూట్ గా, చాలా బాగున్నాయి. బట్టలు మట్టుకు ఎదిరిపోతాయిరా. స్వెటర్ ఎదిరిపోయిందానా? రే స్వెటర్ కావాలరా నీ కొడుక్కి. ఎప్పుడే ఎంత ఉందన్నా? బాగుంది బట్ చాలా బాగున్నాయి. పిల్లలు ఎంతైనా పెడతారు సార్, అదే వాళ్ళ స్కీమ్. అమ్మాయి అవుతానా? అమ్మాయి అయితే చిన్న చిన్న వీడియోలు వేస్తా చూడండి, ఇలాంటివి పాష్గా హాయ్ మమ్మీ అంటుంది. సరదా ఉయ్యాలి చూద్దాంపా. ఇప్పుడే అక్కడ ఉయ్యాల కనపడుతుంది కదా, వచ్చి మాట్లాడితే సిస్టర్ అదే చెప్తున్నారు 5వ నెల బేబీకి తప్పకుండా స్వింగ్ అనేది ఉండాలి. స్వింగ్ లేదంటే మీరు ఇప్పుడు 10,000 కొన్నా 15,000 పెట్టి కొన్నా కూడా కాట్ వెళ్ళి కొనకూడదు. అంటే కాట్ అంటే ఓన్లీ బెడ్ ఉంటుంది, స్వింగ్ ఉండదు. మళ్ళీ పక్కన పడేయాల్సి వస్తుంది. మీరు చాలా పెద్ద తలకాయనే పోతుంది, పిల్లలు ఏడుస్తారు. అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు స్వింగ్ ఉంటే బెటర్ అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు మాకు. కానీ అక్కడ ఊడేంది ఉంది కదా, బాగుంది. బట్ దగ్గర దగ్గరగా అది 15,000 రూపాయలు పడుతుంది, చాలా కాస్ట్లీ. నాకు తెలిసి మనం చేయించుకుంటే ఇది కేవలం 5,000 అయిపోద్దాం. ఎగ్జాక్ట్లీ. ఆ ఫోటో తీసుకెళ్ళి డ్రాయింగ్ చూపించి కార్పెంటర్ చెప్పేస్తే ఫట్ ఫట్ పని చేసేస్తారు. ఆడు చూడలేదు ఇంకా వచ్చావే. కానీ నీకు పుట్టింది బేబీ బాయ్. అయ్యి చూడు ఇంకా ఆడు బేబీ కూడా బాయ్ అద్దరిపోయింది. ఆడు చూడు ఎల్లో కలర్ ఇదిగో చూపించుటు అద్దరిపోయిందిరా. ఇది ఎంత? అది సరిపోద్ది వాడికి. ఓకే ఓకే వెళ్దాంపా, వేరే షాప్కి వెళ్దాం. ఫైనల్లీ మాకు కావాల్సిన ప్లేస్కి వచ్చేసాం ఇక్కడికి, హనీ హనీ షాప్కి. ఇక్కడ మాకు కావాల్సిన, మా పుట్టడానికి కావాల్సిన కార్ట్ దొరికేసింది. చాలా ఉన్నాయి ఇక్కడ, బట్ ఇంటికి వెళ్ళినాక చూపిస్తాం అసలు మేము వీటిలో ఏది తీసుకున్నాం అనేది చూపించేలా ఉన్నాయి. మంచి అనిపించింది కలెక్షన్, అంతా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా చాలా ఎఫోర్డబుల్, అంటే హై క్లాస్ మిడిల్ క్లాస్ అని కాదు, ఎవరైనా ఎఫర్ట్ చేసేంత ప్రైస్ ఉంది. సో నాకైతే ఇది నచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి ఇది ఇది అండ్ ఆల్ సేమ్ అనమాట, బట్ కలర్ డిఫరెన్స్ వల్ల ప్రైస్ కొంచెం వేరియేషన్ ఉంది అనమాట. సో ఇదైతే ఎటువంటి ప్రమోషన్ అంతా కాదు, బట్ సేఫర్ దాన్ని ముందే చెప్తున్నాను. దీంట్లో వాకింగ్ అవుతుంటే ఇది నచ్చి ఇది చూద్దాము, ఇది కొత్తగా ఉంది అని చెప్పి మేమైతే వచ్చాము. బట్ చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇంటికి వెళ్ళినా చాలా పెద్ద పని ఉంది, దాన్ని బిగ్గడం ఒక అరగంట సేపు పట్టింది అంట. ఇక వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత పడింది అనేది మీకు చెప్తా లాస్ట్ లో. ఓకేనా? మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు, సూపర్ ఉంది. మనాడు ఎంజాయ్ చేయాలి. మంచిగా వచ్చేసాం ఇంటికి. మా జూన్ గారి ఉయ్యాలు వచ్చేసింది. చాలా కథ ఉన్నట్టు ఇది, చాలా పని పడుతుందని చెప్తున్నారు. చాలా మంచిగా స్పెషల్ గా మాడిపోతు తెచ్చాం. 18 కిలోలు అంటే బరువు చాలా.
సరి ఆ బుక్ లో ఇన్స్ట్రక్షన్ చూసి మనం దాన్ని ఇక్కడ కనపడుతున్నాయేమో ఏంటి కాదు కింద బేసిది సైడ్ ఫ్రెండ్స్ అండి. ఇట్లా మొత్తం ఓపెన్ చేసినా చూపిద్దాం ఓకేనా, కంప్లీట్ ఓపెన్ చేసి సెట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా చాలా సమయం పట్టి ఉంటుంది. ఇట్లా ఇది 1 hour పైన పడుతుందని చెప్పారు, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసాము చెప్పారు. ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది మా జూన్ గైడ్ ఉయ్యాల. పర్ఫెక్ట్. ఇంకా నెక్స్ట్ ఇది వేయించాలి పడుకోవడానికి. క్లౌడ్స్ మేఘాలు. నీ ఫేవరెట్ ఎల్లో కలర్. వావ్ సూపర్ ఎల్లో అదిరిపోయిందా, బాగుంది, మెత్తగా బాగుంది. మళ్ళీ వాటికి దీన్ని మనం కవర్ కూడా తీసుకున్నాం కదా, ఒకవేళ బొట్టిలు శిష్యులు పోసినప్పుడు అది పడకుండా ఉంటుంది, స్మాల్ కవర్ పడకుండా ఉంటుంది. కవర్ కూడా తీసుకున్నాం దీని మీద. ఓకే ఫైనల్లీ మొత్తం సెట్ చేసేసాం షరూ నేను. ఇదిగోండి ఇదంతా చూస్తాను కదా, ఇవన్నీ బ్లాంకెట్స్, సైడ్ బ్లాంకెట్స్ చాలా బాగున్నాయి. మొత్తం టెడ్డీ బేర్స్ వచ్చి ఇది మా వాడి పిల్లో. ఓ హెడ్ తగలకుండా సేఫ్ సైడ్ అటు ఇటు, ఒకవేళ ఇది కావాలంటే తీసేసుకోవచ్చు. బయట వ్యూ కూడా కనపడుతుంది ఎలా ఉంది అనేది. ఇది బాగా ఇచ్చారు, మనం హ్యాంగ్ చేసుకోవచ్చు బొమ్మలు కానీ, కలర్ఫుల్ ఏవోటి టాయ్స్ కానీ. ఇంకా అట్లాగే దోమల నెట్, ఇదిగోండి దోమల నెట్ ఇచ్చారు మొత్తం ఇదంతా. ఇప్పుడు బాబు వయసు ఓన్లీ 5 నెలలే కాబట్టి ఇక్కడే పాగుతాడు, ఒకవేళ దొల్లితే ఇక్కడే ఉంటాడు కాబట్టి ఈ హైట్లో పెట్టుకుందాం. ఒకవేళ మనం బాబు ఒక 1 year వచ్చి నడుస్తున్నాడు పోయి దూకేస్తాడు కదా కింద పడతాడు, అప్పుడు మనం ఈ బెడ్ని ఇక్కడ నుండి ఇక్కడ తీసేసుకోవచ్చు కింద లెవెల్కి, శాంతం కిందకి. అప్పుడు లెగ్సినా కూడా మనం సేఫ్గా లోపలే ఉంటాడు, బయటికి రాడు. మనం అప్పుడు తీసుకుని బయటికి తెచ్చుకుంటాం. బాగుంది ఇది, నాకు చాలా రోజులు రీసెర్చ్ చేస్తే కానీ ఈ బెడ్ మనకు దొరకలేదు. మన బెడ్ ఉంటుంది కదా మెయిన్ బెడ్, ఆ బెడ్ కూడా మనం ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా తీసుకొని ఇది కూడా ఇట్లా వేసుకొని బెడ్ కనెక్ట్ చేసుకొని మన బేబీ కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంటాడు ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంటుంది. మళ్ళీ అలాగే లాక్ చేసేసుకొని కింద స్టోరేజ్ కూడా ఉంది, బేబీకి సంబంధించిన బట్టలకి ఇట్లా అన్ని పెట్టచ్చు. నేను ప్రస్తుతానికి ఆ మ్యాట్స్ అవి పెట్టాను, తర్వాత వీళ్ళు బట్టలు పెట్టుకోవచ్చు కానీ అనవసరం. బట్ బాగుంది, నైస్ అదిరిపోయింది, చాలా హ్యాపీగా ఉంది మా వాడికి ఇది కొన్నందుకు. నాకు ఏం చేయాలి, ఎలా ఉంది? చాలా హ్యాపీ అంటే హ్యాపీ, నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ వాడికి ఒక బెడ్ వచ్చింది, మా బెడ్లో వాడు ఇరుక్కొని డిషం అవన్నీ చేసేసి ఫైనలీ వాడికంటే ఒక బెడ్. యాక్చువల్లీ ఈ బెడ్ మేము రీసెర్చ్ చేస్తున్నాం అనమాట, అసలు దొరకలేదు ఇది. చాలా అట్లా వెళ్ళాం, అట్లా తీసుకుని వచ్చేసాం, అలా వెళ్ళాము. హనీ హనీలో బాగున్నాయి, హనీ హనీలో బాగుంది. సో అదనమాట ఇది వాష్, యాక్చువల్లీ మనకి ఇది వద్దనుకున్నాం అనుకోండి, అంటే ఇంత వైట్ ఉంది కదా పిల్లలకి ఎందుకు అనుకుంటే జస్ట్ వీ కెన్ ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేసేసి ఇది తీసేసి ఇది వాష్ చేసుకోవచ్చు. మనం వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కూడా. సో నైస్, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉంది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. చిన్న వస్తువు కొన్నా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మన పిల్లలకి, ఏదో పెద్ద పెద్ద సాధించినట్టు జీవితంలో. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను నేను తీసుకొచ్చిన ఉయ్యాల మన జూన్ గాడికి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.